హీరో అబ్బాస్. ఈయన మీకు గుర్తున్నారా అంటే ఎందుకు గుర్తుండరు అనే సమాధానమే వస్తుంది. ప్రేమదేశం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వీరు అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు. అది ఎంతలా అంటే 90స్లలో కుర్రాళ్ళు సెలూన్కి వెళితే ఏ కటింగ్ చేయాలి అంటే అబ్బాస్ కటింగ్ చేయమని అడిగేవారు. అంతలా యూత్ తనకి అట్రాక్ట్ అయిపోయారు. కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గదు. అలాంటి వాటిలో ప్రేమదేశం సినిమా ఒకటి. ఈ ఒక్క సినిమాతోనే ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన అబ్బాస్ ఆ తర్వాత ఎందుకని సినిమాలకు దూరమైపోయాడు. పెద్ద పెద్ద డైరెక్టర్లను సైతం వెయిటింగ్ లో పెట్టేంత బిజీ సినీ లైఫ్ లో గడిపిన వీరు ఎందుకని ఆ తర్వాత ఎలాంటి సినిమా అవకాశాలు లేక చివరికి టాయిలెట్ యాడ్లలోను సీరియల్స్ లోను సైడ్ ఆర్టిస్ట్ గాను చిన్న చిన్న పాత్రలను చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇవి కూడా దక్కక ఎందుకని పెట్రోల్ బంక్ లో పనిచేయాల్సి వచ్చింది. అసలు ప్రస్తుతం అబ్బాస్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకని సినిమాల్లో నటించడం మానేశాడు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలని నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియో అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కనుక ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీర్జా అబ్బాస్ అలీ ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు కానీ హీరో అబ్బాస్ అంటే మాత్రం టక్కున అందరూ గుర్తుపట్టేస్తారు. అబ్బాస్ గారు 1975 మే 21న మన భారతదేశంలోని కోల్కతాలో జన్మించారు. ప్రస్తుతం వీరి వయసు 47. అబ్బాస్ తను చిన్నతనంలో చదువుకుంటున్నప్పుడే చదువుతో పాటుగా మరోవైపు మోడలింగ్ లో కూడా దృష్టి పెట్టాడు. ఇక అబ్బాస్ యొక్క బంధువుల్లో ఫిరోజ్ ఖాత్ మరియు మరికొందరు సినిమా రంగంలో ఉండటంలో అబ్బాస్ కి కూడా యుక్త వయసు వచ్చేసరికి తాను కూడా సినిమాలో నటించాలి అనే కోరిక కలిగింది. అయితే అందుకు గాను సరైన సమయం కోసం వేచి చూశాడు. ఇక ఇంతలోనే తమిళ డైరెక్టర్ అయిన ఖదీర్ తాను ఒక కొత్త సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించి కొత్త నటీనటుల కోసం వెతకసాగారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న అబ్బాస్ వెంటనే చెన్నైలో జరుగుతున్న ఆడిషన్స్ కి గాను అటెండ్ అయ్యాడు. అయితే డైరెక్టర్ ఖదీర్ తీయబోతున్న ఈ సినిమా అనేది ఒక పెద్ద బ్యానర్ లో రాబోవటం, అలాగే ఈ సినిమాకి నిర్మాతగా కుంచుమోహన్ ఉండటం, అలాగే ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం ఇవ్వబోతున్నారని తెలియడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఎక్కువ సంఖ్యలోనే కొత్త వారు ఆడిషన్స్కి వచ్చారు. దీంతో పెద్ద సినిమా కావడంతో అబ్బాస్ తన బంధువుల్లో సినిమా ఫీల్డ్లో పనిచేసిన వారి సహకారంతో ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నాడు. ఇక ఆడిషన్ సమయంలో డైరెక్టర్ ఖదీర్ అబ్బాస్ ని మొదటిసారి చూడగానే ఈ అబ్బాయి తన సినిమాలోని పాత్రకు సరిగ్గా సరిపోతాడని నిర్ణయం చేసుకున్నారట. దాంతో అబ్బాస్ ని సెలెక్ట్ చేశారు. అయితే డైరెక్టర్ ఖదీర్ తీయబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలో ఒక హీరోయిన్ ఉంటారు కనుక హీరోయిన్ గా తబుని తీసుకుని ఇద్దరు హీరోలుగా ఒకరిని వినీత్ మరియు మరొక హీరోగా అబ్బాస్ ని తీసుకుని చివరికి ఈ ముగ్గురితో కలిపి ఫోటోషూట్ చేశారు. దాంతో ఈ ఫొటోస్లలో ఈ ముగ్గురి కాంబినేషన్ అనేది చాలా అందంగా ఉండటంతో ఇక వీరినే తీసేసుకుని ఖర్చుకు ఏమాత్రం లెక్క చేయకుండా భారీగా చక్కగా సినిమాని పూర్తి చేసేశారు. ఆ సినిమానే కదల దేశం. తమిళ్లో ఈ సినిమాని కదల దేశం పేరుతో నిర్మించి ఆ తర్వాత తెలుగులో ప్రేమదేశం పేరుతో హిందీలో దునియా దిల్వాలాకి పేరుతో ఒకేసారి మూడు భాషల్లో కలిపి 1996 విడుదల చేశారు. అయితే సినిమా రిలీజ్ అయింది. మొదటి 3 రోజుల వరకు థియేటర్ల దగ్గర పెద్దగా ఎలాంటి హడావిడి స్పందన కనిపించలేదు. కానీ 4వ రోజు నుంచి ప్రేక్షకుల సంఖ్య, ముఖ్యంగా కుర్రవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతో 4వ రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురవడం మొదలైంది. అది ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయిన 4 రోజుల వరకు కూడా పెద్ద నగరాల్లో ఎక్కడా కూడా టికెట్లు దొరికేవి కాదు. ఎక్కడ థియేటర్లు చూసినా ఈ సినిమాతోనే హౌస్ఫుల్ గా నిండిపోయి కనిపించేవి. దాంతో తన మొదటి సినిమాతోనే అబ్బాస్ బాగా ఫేమస్ అయిపోయాడు. ఆ సమయంలో ఎక్కడ విన్నా సరే యువత నోట ప్రేమదేశం సినిమా గురించి మాట్లాడుకునేవారట. కాలేజీల్లో కుర్రాళ్ళంతా అబ్బాస్ హెయిర్ స్టైల్ ని అందరూ ట్రై చేసేవారట. ఎందుకంటే ఈ సినిమాలో అబ్బాస్ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇందులో హీరోగా నటించిన అబ్బాస్ వినీతులు కూడా ఒక్కసారిగా స్టార్ హీరోలుగా మారిపోయారు. దాంతో ఈ సినిమాతో అబ్బాస్ అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు. ఒకవైపు అమ్మాయిలకు కలల హీరోగా, మరోవైపు అబ్బాయిలకు యూత్ టైగాన్ గా మారాడు. ఒక్క సినిమాతోనే యువత అంతా అబ్బాస్ కి తెగ ఫ్యాన్స్ అయిపోయారు. చాలా మంది కుర్రాళ్ళు అబ్బాస్ ను చూసేందుకు తన ఇంటి ముందు క్యూ కట్టేవారు. అలా అంత క్రేజ్ను సంపాదించుకున్న అబ్బాస్ కు ప్రేమదేశం సినిమా తర్వాత ఇక వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. దాంతో తన సెకండ్ సినిమాగా 1997 వీఐపీ సినిమా ఒప్పుకుని చేశాడు. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు. కథ పర్వాలేదు అనిపించింది కానీ ఈ సినిమా అబ్బాస్ కి సూట్ అయ్యే సినిమా కాదు. దాంతో సినిమా అంతంత మాత్రంగానే ఆడింది. ఇక తర్వాత నుండి ప్రతి సినిమాలోనూ రెండో హీరోగా నటించడం మొదలు పెట్టారు. సినిమాలు వస్తున్నాయి కదా అని చెప్పి అబ్బాస్ కథ చూసుకోకుండా వచ్చిన సినిమాల్లో ఒప్పేసుకుంటూ చేసుకుంటూ పోయారు. ఇలా గుడ్డిగా కొత్త సినిమాలు ఒప్పుకొని అడ్వాన్సులు తీసుకోవడంతో ఎంతో హిట్ అయిన జీన్స్ సినిమాని సైతం అబ్బాస్ మిస్ చేసుకున్నారు.
జీన్ సినిమాలో హీరోగా అబ్బాస్ కి ఆఫర్ వచ్చినా డేట్స్ కుదరలేదు. అయితే డైరెక్టర్ శంకర్ అబ్బాస్ కోసం 6 నెలలు ఆగుతానని చెప్పారు. అయినా అబ్బాస్ కి కుదరలేదు. దీంతో జీన్స్ సినిమాలో ఛాన్స్ ప్రశాంత్ కి దక్కింది. అంతేకాదు మరో సూపర్ హిట్ మూవీ కథలోక్ మర్యాదను కూడా అబ్బాస్ డేట్స్ లేకపోవడంతో వదులుకున్నాడు. ఇలా తొందరపడి గజిబిజిగా ఆలోచించకుండా వరుస సినిమాలు ఒప్పుకొని చేసేయడంతో చివరికి అవన్నీ ఫ్లాప్ అవడంతో ఆఖరికి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. తమిళతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి అబ్బాస్ 60కి పైగా సినిమాల్లో నటించారు. ఏ సినిమా కూడా అంతగా ఆడలేదు. అబ్బాస్కి హిందీ, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. దీంతో తమిళ సినిమాలకి హీరో విక్రమ్ గారు అబ్బాస్కి డబ్బింగ్ చెప్పేవారు. అబ్బాస్ ని తన కథల సెలక్షనే తన కెరీర్ ని కొంపముంచిందని చెప్పుకోవాలి. తనకు తగ్గట్లుగా ఉండే పాత్రల్లో ఏ సినిమాలో నటించలేకపోయారు. అలాగే ఖాళీగా ఉండటం ఇష్టం లేక దొరికిన పాత్రలు చేసుకుంటూ వెళ్లిపోయారు. దాంతో తన క్రేజ్ పడిపోవడంతో చివరికి టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. ఇక తనకు ఎలాంటి మార్కెట్ అనేది ఇండస్ట్రీలో లేకపోవడంతో పరిస్థితిని అర్థం చేసుకుని చివరికి 2016 నుంచి పూర్తిగా నటనకు దూరం అయిపోయారు. అయితే హార్పిక్ యాడ్ ద్వారా మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు నేను ఉన్నాను అని గుర్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆ యాడ్ ని బోలెడ్ అనే మీమ్స్ కోసం ఉపయోగిస్తూ వస్తున్నారు ట్రోలర్స్. అబ్బాస్ చివరిగా ఓ మలయాళం సినిమా చేసి నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన అబ్బాస్ కెరీర్ అనేది చాలా తక్కువ సమయంలోనే ముగిసిపోయింది. తనకున్న టాలెంట్ ను సరిగ్గా వినియోగించుకోలేక సినిమాల నుంచి సైడ్ అయిపోయారు. దీంతో బతకడానికి దేశం దాటి న్యూజిలాండ్ వెళ్లాడు. ఇక అబ్బాస్ యొక్క ఫ్యామిలీ విషయానికి వస్తే అబ్బాస్ భార్య పేరు ఎరమ్ అలీ. వీరు ఒక ఫ్యాషన్ డిజైనర్. ఈ దంపతులకు గాను 2 పిల్లలు. నటనకు గుడ్ బై చెప్పేశాక తనకున్న స్నేహితుల సహాయంతో అబ్బాస్ న్యూజిలాండ్కి వెళ్లిపోయారు. మొదట్లో బ్రతుకు తెరువు కోసం అక్కడ అబ్బాస్ చిన్న చిన్న పనులు కూడా చేశారు. మొదట్లో అక్కడ ఉద్యోగం దొరకలేదు. దీంతో పెట్రోల్ బంకులో పనిచేశారు. తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశారు. ఇక అప్పుడే అక్కడ కన్స్ట్రక్షన్ పనిపై పూర్తిగా పట్టు సంపాదించారు. మెల్లగా బిల్డర్గా మారారు. క్రమక్రమంగా న్యూజిలాండ్లో మంచి బిల్డర్గా పేరు తెచ్చుకున్నారు. ఓ పక్క తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపున మోటివేషనల్ స్పీకర్గా కూడా పనిచేయడం మొదలుపెట్టారు. ఇలా మోటివేషనల్ స్పీచ్లు ఇస్తూ ఎవరికి ఏ సలహాలు కావాల్సినా కూడా తనదైన శైలిలో అందించడం చేస్తూ రాగా మరలా అక్కడ అబ్బాస్ ఇప్పుడు పాపులర్ అయిపోయారు. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు అబ్బాస్. తన కోసం వచ్చే అభిమానుల్ని తరచూ కలవడమే కాకుండా వాళ్లతో ముచ్చట్లు చెప్తూ అప్డేట్స్ తెలుసుకుంటారు. అలా అబ్బాస్ ప్రస్తుతం అక్కడే సెటిల్ అయిపోయారు. ఏదోలా ఆర్థికంగా నిలదొక్కున్నారు. ప్రస్తుతం కూడా అబ్బాస్ న్యూజిలాండ్లోనే సెటిల్ అయ్యారు. తనకు సినిమాలో నటించడం చాలా బోర్ కొట్టేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ఇక నటనకు గుడ్ బై చెప్పేశానని అన్నారు. అబ్బాస్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసినా సరే ఒక ప్రేమదేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఒక వెలుగు వెలిగారు. అబ్బాస్కి ఆ ఒక్క సినిమా చాలు. ప్రేక్షకులు అతన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఏది ఏమైనా అబ్బాస్ కథలు ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యారు. కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచిపోవాలని భావించి ఎన్నెన్నో కళలు కంటూ వెండి తెరపై అడుగు పెట్టాలని కోరుకునేవారు ఎందరో ఉన్నారు. కొందరు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తమదైన శైలి సృష్టించుకుని స్టార్ నటీనటులుగా ఎదుగుతారు. అయితే మరికొందరు నటీనటులు హిట్ ఫ్లాప్లను, ఒత్తిడిని, పరాజయాన్ని అన్నింటినీ తట్టుకుంటూ కెరీర్ని కొనసాగిస్తారు. అలాంటి వారిలో ఒకరే అబ్బాస్. తమకు వచ్చిన ఫేమ్ని, అభిమానాన్ని తక్కువ సమయంలో కోల్పోయి, కెరీర్ని, సంపాదనని కోల్పోయి అయ్యో పాపం అనిపించేలా తన జీవితం పడిపోయినప్పటికీ అయినా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా వేరే రంగంలో కష్టపడి తమకంటూ మళ్ళీ ఓ కెరీర్ని సృష్టించుకుని జీవితంలో ముందుకు సాగుతున్నారు అబ్బాస్. సో ఇది ఫ్రెండ్స్ అబ్బాస్ గురించిన కొన్ని విషయాలు. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, ప్రేమదేశం సినిమాలోని సాంగ్స్లలో మీ ఫేవరెట్ సాంగ్ ఏది? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక నుంచి తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.